జూలై 12. అందమైన ఫలం. మన జీవితాల్లో దేవుడు చూడాలనుకునే ఫలమేమిటి? ఆయన ఆసక్తి కేవలం సంఘ కార్యకలాపాల్లో లేదు, కానీ మనం క్రీస్తుతో సహవాసంలో ఉన్నప్పుడు మనలో కలిగే ఆత్మీయ ఫలంలో ఉంది. ఎంతోమంది క్రైస్తవులు క్రీస్తులో నిలిచి ఉండి ఆయన జీవం ఫలాన్ని పుట్టింప అనుమతించడానికి బదులు వారి స్వంత ప్రయత్నాలతో ఫలితాలు రాబట్ట ప్రయత్నిస్తారు. ఓ ఫలవృక్షం దాని పంటనిచ్చినప్పుడు అది ఎంతో శబ్దం చేయదు. అది కేవలం లోనున్న జీవాన్ని ఓ సహజ రీతిలో పనిచేయనిస్తుంది. దాని ఫలితమే ఫలం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15:5. ఆత్మీయ ఫలానికి మరియు మానవ మత కార్యకలాపానికి మధ్య తేడా ఏమిటంటే, ఫలం క్రీస్తుకు మహిమను తెస్తుంది. మనం మన బలంతో ఏదైనా చేయ ప్రయత్నించినప్పుడల్లా మనకు దాని గురించి గొప్పలు చెప్పుకునే ధోరణి ఉంటుంది. నిజమైన ఆత్మీయ ఫలం ఎంత అందంగా అద్భుతంగా ఉంటుందంటే, ఏ మనిషి కూడా ఆ గొప్పతనం తనదని చెప్పుకోలేడు. మహిమ దేవునికే చెందాలి. నేటి వచనం: నాయందు నిలిచి ఉండు, మీయందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. యోహాను 15:4. ఇవి కూడా చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1:13. 6:22. హెబ్రీ పత్రిక 13:15. చేయాల్సిన పని. దేవుణ్ణి మహిమపరిచే క్రైస్తవ సౌశీల్యం ఆత్మఫలానికి ఓ నిదర్శనం. గలతీ 5:22-23 చదవండి. మీరు రోజూ క్రీస్తుతో సహవాసం చేస్తూ ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మీరు ఆయనను మహిమపరుస్తారు కూడా. ఈ గొప్ప సత్యం కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.